లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎక్కడ చూసినా ఇదే చర్చ. తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలై దుమ్ము దులిపేస్తుంది. రామ్ గోపాల్ వర్మ తన పంతం నెగ్గించుకున్నాడు. ఈ చిత్రాన్ని విడుదల చేయటం కోసం వర్మ శతవిధాల ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపటానికి చంద్రబాబు నాయుడు అనుచరులు కూడా అంతే విధంగా ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో సక్సెస్ అయ్యాడు. కారణం, అక్కడ హైకోర్టు ఈ చిత్రం విడుదల కాకుండా వచ్చే నెల 3వ తేదీ వరకు స్టే విధించింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ చిత్రం 29వ తేదీన విడుదలైంది. ఇప్పుడు ఎలాగైనా సరే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసి తీరుతామని వర్మ శపథం చేశాడు. అందుకే తన నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. స్టే వెకేట్ చేయించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయాలని వర్మ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు, ముఖ్యంగా దేవీబాబు ఎలాంటి పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల కానివ్వబోమని, అందుకు ప్రాణాలకైనా తెగిస్తామని అంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలైతే తన పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. అది కూడా కాకుండా ఇప్పుడు ఎన్నికల సమయం, 11వ తేదీన పోలింగ్. ఆ లోపల చిత్రం విడుదల కాకుండా చూడాలని తన అనుచరులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో వర్మ కూడా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసి చంద్రబాబుపై దెబ్బతీయాలని చూస్తున్నాడు. మరి వర్మ ప్రయత్నం నెరవేరుతుందా? చంద్రబాబు తన పంతం నిగ్గించుకుంటున్నాడా? ఎందుకని చంద్రబాబు ఇంత భయపడుతున్నాడు? నిజంగానే ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు తప్పు చేశాడా? అలా లేకపోతే ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? నాకు రాజకీయ ప్రయోజనం లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని వర్మ చెబుతున్నా, చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వర్మ సక్సెస్ అవుతాడా? చంద్రబాబు తన మాటను నిలబెట్టుకుంటాడా?